మధు గారు గుడ్ ఈవినింగ్ అండి. సో గుడ్ నాకు ఈవినింగ్ సార్. చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ మిమ్మల్ని నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయటం. సో మీ గురించి ఫ్యూ వర్డ్స్ లో, మన నాకు మీ మీ గురించి ఆల్రెడీ తెలుసు, సో వ్యూవర్స్ కి మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు మధు రెడ్డి. యాక్చువల్గా ఏంటంటే నేను టీచర్గా ఉన్నాను ఇనిషియల్గా, ఆ తర్వాత వచ్చేసి నాకు టీచింగ్ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ లేక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయాను. ఐ డోంట్ వాంట్ టు బి ఎ టీచర్ బికాస్ మై ఫ్యామిలీ ఎవ్రీబడి ఈజ్ టీచర్స్. సో ఆ తర్వాత వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడిని. తర్వాత టాప్ ఎంఎన్సీలో జాబ్ సంపాదించుకోవాలి అని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాను. నేను అనుకున్నట్టే మంచి కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను కరెంట్లీ. అట్ ది సేమ్ టైం నా జర్నీ ఏంటంటే, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే నేను ఐ వాంటెడ్ టు మూవ్ ఇన్ టు ద ఫైనాన్షియల్ సైడ్ అనమాట. ఎందుకంటే మనకు సర్టన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీ ఫీల్ లైక్ మోర్ సెల్ఫ్ రెస్పెక్ట్. సటన్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆఫీస్లో కూడా మనకి ఈక్వల్గా జూనియర్స్ కూడా మనకి ఈక్వల్గా జాబ్ చేయాలనుకుంటుంటారు. మనకు కూడా కొంచెం ఈగోయిస్టిక్గా సీనియారిటీ పెరిగే కొద్దీ ఇలా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఫైనాన్షియల్ మార్కెట్ సైడ్ మూవ్ కావాలనుకుంటున్నాను. దానికి వచ్చేసి ఏదో మనకు అప్రాక్సిమేట్ గోలు అలాగ పెట్టుకొని ఇమీడియట్గా తీసుకోవడం కాదు, ఐ వాంటెడ్ టు బి ఏ ఫుల్ టైమ్ ట్రేడర్ ఇన్ కమింగ్ 5 ఇయర్స్, 5 to 10 ఇయర్స్. అలాగా రియల్ ఐ హోప్ మధు గారు యూ విల్ రీచ్ దేర్ వెరీ సూన్. ప్రతిదీ ఏం చేస్తానంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా ప్రాక్టికల్ గా ఉంటాను నేను. ఏదైనా కానీ చెప్పినానంటే కంపల్సరీ అది చేయడానికి ట్రై చేస్తాను. ఏదైతే నేను చేస్తానో అదే చెప్పగలుగుతాను అనమాట. సో ముక్కుసూటితనం, మీలాగా మీరు అలాగే మాట్లాడతారు, నేను అలాగనే ఉంటాను. సో మన ఇద్దరికి కరెక్ట్ గా సరిపోయింది అనమాట. రైట్ అండి, రైట్ అండి, రైట్. సో ఇది ఈ విధంగా నా కెరియర్ జర్నీ వచ్చేసి ఎంటైర్ డిఫరెంట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గా మూవ్ అయిపోతూ ఫైనల్ గా ఈ సైడ్ వచ్చాను. దట్ ఈస్ లైఫ్ అండి, దట్ ఈస్ లైఫ్. మనం అనుకున్నది ఏం జరగదు, ఎలాగ మూవ్ కావాల్సింటే ఇట్స్ డైనమిక్ అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. వ్యూవర్స్ అంటే నేను మధు గారు గురించి నా విషయాలు చెప్తాను, బట్ బిఫోర్ దట్ మధు గారు గురించి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. సో మధు గారు హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిజ్ ట్రేడింగ్, ఓకే. సో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ తను 8 మంత్స్ ఫ్రమ్ పాస్ట్ 8 మంత్స్ లో తను ఫైనాన్షియల్ మార్కెట్స్ లో కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్తున్నారు. వన్ థింగ్, మధు గారు నా స్టూడెంట్ గా, నా దగ్గర స్టూడెంట్ గా ఉన్న 3 మంత్స్ లో కూడా ఒక్క రోజు కూడా అతను ఏ రోజు కూడా స్కిప్ చేయలేదు క్లాసెస్, ఓకే. సో కంప్లీట్ డెడికేషన్. నేను ట్రేడర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ గా ఉంటారో, సక్సెస్ఫుల్ అవుతారో ట్రేడింగ్ లో మరి ఇన్వెస్టింగ్ లో, వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియో చేయటానికి కూడా అదే రీజన్. సో ఇలాంటి అబ్జర్వేషన్స్, ఇలాంటి లెసన్స్ మనం తీసుకోవాలి, ఓకే. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్, ఎస్పెషల్లీ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ నుంచి మనం లెసన్స్ అనేవి తీసుకోవాలి. సో మధు గారి నుంచి నేను మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు గుర్తు పెట్టుకునేది ఏంటంటే డెడికేషన్ అండి. సో మీరు ఆలోచించండి, 3 మంత్స్ లో, ఆ 3 మంత్స్ కూడా కోవిడ్ టైంలో కూడా అతను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ అవుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు నాకు తెలుసు సమ్ ప్లేస్, మీరు ఒకసారి మీరు బెంగళూరు నుంచి ఐ థింక్ హోమ్ టౌన్ వెళ్తున్నారు, మీరు బస్సులో ఉండి కూడా మీరు క్లాస్ అటెండ్ అయ్యారు. ఐ నో దిస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే. సో అండి, ఇలాంటి డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు అనేది ఆయన దగ్గర నుంచి నేను తీసుకుంటాను. మధు గారి గురించి నేను ఆయన ఆయన జర్నీ గురించి, లేకపోతే ఆయన ట్రేడ్స్ గురించి అవన్నీ నేను రానున్న టైంలో నేను ఇప్పుడు అడిగి తెలుసుకుంటాను. బట్ వన్ థింగ్ నేను షూర్ గా నేను చెప్పగలిగింది ఏంటంటే, సో ఆయన ఫ్రమ్ లాసెస్ నుంచి ఇవాళ అతను ఓన్ సిస్టమ్ ని, ఓకే, సో లాసెస్ నుంచి, హ్యూజ్ లాసెస్ నుంచి నేను అబ్జర్వ్ చేశాను. రిటైల్ ఇన్వెస్టర్స్ ఒకసారి లాసెస్ వచ్చిన తర్వాత మార్కెట్స్ లోకి వచ్చి ఇలాగ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ, 99% మంది చేయరు. లాసెస్ నుంచి తను ప్రాఫిట్స్ లోకి వెళ్ళి
ప్రాఫిట్స్ నుంచి తన ఓన్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకొని ఇవాళ అతను ఇంకొకళ్ళకి ఓకే ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్ లో, లేకపోతే ఒక రానున్న 2-3 ఇయర్స్ లో ఆయన ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ మార్కెట్ లో ట్రేడర్ గా అవటానికి ఈ మధ్యలో ఉన్న జర్నీని నేను ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి, కాన్ఫిడెన్స్ కి, లాసెస్ నుంచి ఓన్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకునే ఈ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్ ని నేను క్యాప్చర్ చేస్తాను ఈ వీడియోలో బై ఆస్కింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్ టు మిస్టర్ మధు. ఓకే, సో బిఫోర్ దట్ మీరు అర్థం చేసుకోవాలి, మధు గారు వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ స్టూడెంట్. నేను ఎంత వర్క్ అంటే నా పర్సనల్ వర్క్, లేకపోతే స్టూడెంట్స్ కి ఇవ్వాల్సిన వర్క్ నేను చాలా సార్లు మధు గారి మీద పెట్టాను, ఎప్పుడు కూడా హీ నెవర్ రిఫ్యూజ్ టు మీ. ఓకే, సో ఇవాళ ఆయన మైండ్ సెట్ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను బై ఆస్కింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే మధు గారు, షెల్ వి గో? Yes, sir. ఓకే, ఫస్ట్ థింగ్ మధు గారు, నేను మీరు రిటైల్ ట్రేడర్ గా ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి అంటే, నేను అడుగుతుంది ఏంటంటే మీరు మార్కెట్స్ నుంచి క్వైట్ లాంగ్ 2015 నుంచి ఉన్నారని చెప్పారు, సో రిటైల్ ఇన్వెస్టర్స్ గా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్టర్ కావచ్చు ట్రేడర్ కావచ్చు, సో వాట్ ఆర్ ద ఇష్యూస్? జనరల్ గా ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏ స్టాక్లో అయినా ఎంట్రీ తీసుకునేటప్పటి నుంచి మాట్లాడతాను, నేను ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏమనుకుంటామంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, సో అని చెప్పేసి బ్లైండ్గా ఏ మనీ కంట్రోలో లేకపోతే కనుక ఇంకొక న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్ ఎక్కడో ఒక చోట చూస్తాము. చూసిన తర్వాత ఆ కంపెనీ గురించి కూడా మనకు తెలియదు. ఆబ్వియస్గా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళకు ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి కానీ, ఆ కంపెనీ స్ట్రెంగ్త్ కానీ, ఆ కంపెనీ మేనేజ్మెంట్ కానీ, వీక్నెస్ కానీ, ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా మనకు సజెస్ట్ చేసే ఏదైనా ఒక స్టాక్ను మనకు సజెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ మనకు చెప్పరు, ఓన్లీ స్టాక్ నేమ్ చెప్తారు. బీయింగ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్గా అసలు మార్కెట్ క్యాప్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి స్టాక్స్ కూడా నేను ట్రేడ్ చేశాను. ట్రేడ్ అంటే తెలియక ఈవెన్ మైక్రో క్యాప్ కంపెనీస్ కూడా నేను కొనుక్కొని నా పోర్ట్ఫోలియోలో ఉంచుకున్నాను అన్నమాట. ఆ తర్వాత అవి చాలా లాసులు క్రియేట్ చేయడము ఇలాగ వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇదొకటి మనం ఎంట్రీ చేసేటప్పుడు ఏమనుకుంటామంటే లాంగ్ టర్మ్ కోసం అని చెప్పేసి తీసుకుంటాము. ఒక సటన్ లెవెల్ లాస్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, కంపెనీ లిస్ట్ అయిందంటే కనుక ఇంతకుముందు 52-week హై కానీ, ఆల్ టైమ్ హై కానీ ఏదో ఒకటి చూసుకుంటాం. ఓకే, అంత పెద్ద ఇప్పుడు ఎస్ బ్యాంక్ చూస్తే కనుక నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 1800 ఇస్ ద టాప్ ప్రైస్, అక్కడ నుంచి స్ప్లిట్ అయిన తర్వాత 450 ఎంతో వచ్చింది, ఆ తర్వాత ఈరోజు 12 rupees అవుతుంది. ఓకే, బీయింగ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాను అంటే 450 rupees స్టాక్ వచ్చేసి 12 rupees వస్తుందంటే ఇది చాలా చీప్ అన్నమాట. చీప్ అనే ఉద్దేశంతో డిసిప్లైన్ అనేది లేకుండా, పొజిషన్ సైజ్ లేకుండా ఓకే చీప్గా వస్తుంది. దండిగా మనకు 10 rupees ఒక స్టాక్ వస్తుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం తీసుకుంటే 1500 rupees పెట్టి ఒక స్టాక్ కొనే బదులు ఇవైతే 100 వస్తాయి. మనం కేవలం మనం ఏం చూస్తామంటే ప్రైస్ మాత్రమే చూస్తాం. సో నేను ట్రైన్ అయిన తర్వాత, ఒక్క నిమిషం సార్, ఐఎమ్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సో మనం ఏంటంటే ప్రైస్ చేంజ్ ఇప్పుడు 3 rupees పెరిగిందంటే దాన్ని చూస్తాం, కానీ ట్రైన్ అయిన తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని పర్సంటేజ్లో చూడాలి. ఓకే, 10 rupees 30% అంటే కనుక 3 rupees అవుతుంది. అలాగనే 1000 rupees 30% అంటే కనుక దానికి ఈక్వల్గా 300 rupees అవుతుంది అన్నమాట. ఇప్పుడు 1000 rupees స్టాక్ కొనుక్కుంటే 30% పెరిగిందంటే దాని మీనింగ్ 300 పెరిగిందని, 10 rupees స్టాక్ కొనుక్కున్నామంటే దాని మీనింగ్ వచ్చేసి మనకు 3 rupees పెరిగిందని. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 3 rupees వేసుకుంటే ఈక్వల్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 300 rupees వేసుకుంటే ఈక్వల్ వస్తుంది. టోటల్గా ఏంటి, మార్కెట్స్ను ఎప్పుడు పర్సంటేజ్తో చూడాలి అనేది
ఒకటి తెలుసుకున్నాము. సెకండ్ వచ్చేసి పొజిషన్ సైజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే విన్నింగ్ ట్రైల్లో ఓకే ప్రతి ఒక్క రీటైల్ ఇన్వెస్టర్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రైస్ చీప్ అని ఎక్కువ కొనడము, ప్రైస్ తక్కువ ఎక్కువ ఉందని చెప్పేసి తక్కువ యూనిట్లు కొనటం, అది కాదండి. నార్మల్గా పొజిషన్ సైజ్ ఒక్కటే మనల్ని సేవ్ చేస్తుంది. ఎందుకంటే లో రిస్క్ ఉన్న స్టాక్లో ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ హై వస్తాయి మనకు, అలాగే హై రిస్క్ ఉన్న దాంతో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటివి లో వస్తాయి. టోటల్గా మనం లూజ్ అయ్యే అమౌంట్ అనేది ఫిక్స్డ్ అనమాట. మన 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 రిస్క్ రివార్డ్ ప్రకారం ఏ 5,000 సిక్స్ థౌజండో టోటల్లో తీసుకుంటాం. ఆ స్టాప్ లాస్ అనేది మనకు బేరబుల్ స్టాప్ లాస్ అనేది మనకు ఎలా ఉంటుందంటే ఆల్వేస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓన్లీ డిఫర్ ఎక్కడవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఏ పొజిషన్లో అయినా కానీ రిస్క్ అనేది తక్కువ ఉన్న దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటివి ఎక్కువ వస్తాయి. అప్పుడు దానివల్ల మనకు అది సేవ్ చేస్తుంది. నార్మల్ ఆర్డినరీ ట్రేడర్కు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కు డిఫరెన్స్ ఏంటంటే ఆర్డినరీ ట్రేడరు వాళ్ళకు తెలియకుండా కీప్ ఆన్ ఆవరేజ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తాడంటే స్టాప్ లాస్ హిట్ చేసుకొని రీఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఓకే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ట్రైన్ కావడం వల్ల. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే పొజిషన్ సైజ్. సేమ్ పర్సన్ 5 లాక్స్తో చేస్తాడు, ప్రొఫెషనల్ పర్సన్ కూడా 5 లాక్స్తో చేస్తాడు. సో ఇద్దరికి ఎంట్రీ పాయింట్ ఒకటే ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ పర్సన్ హూఎవర్ మెయింటైన్స్ ద పొజిషన్ సైజ్ హీ విల్ బీ ఇన్ ద గుడ్ లెవెల్ అనమాట. హూఎవర్ నాట్ మెయింటైనింగ్ ద పొజిషన్ సైజ్ అనేది ఎవరైతే ప్రాపర్గా మెయింటైన్ చేయరో వాళ్ళకు 100 స్టాక్స్, 200 స్టాక్స్ అలాగ తీసుకుంటారు. ఓకే ఈవెన్ మా ఫ్రెండ్స్తో నేను డిస్కషన్ చేసేటప్పుడు ఒక కొన్ని స్టాక్స్ ఉన్నాయి 6 స్టాక్స్, 23 స్టాక్స్ అలాగ నెంబర్స్ ఉంటాయి. 23 ఏంటి వెరైటీగా తీసుకున్నావు అనేలాగా అడుగుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు లాజిక్ తెలియదు. ఆ 23, 6, 9 బిహైండ్ ద లాజిక్ తెలియదు అనమాట. ఎందుకంటే నేను బేరబుల్ స్టాప్ లాస్ వచ్చేసి నాకు ఎవ్రీ ట్రేడ్లో 3,000 రూపీస్ ఇస్ మై స్టాప్ లాస్ ఫర్ 3 లాక్స్ క్యాపిటల్. సో 3,000 స్టాప్ లాస్ అనేది ఫిక్స్డ్. కానీ 3,000 స్టాప్ లాస్ రావడానికి నాకు ఎన్ని యూనిట్లు కావాలనేది వేరియబుల్ అనమాట. సో ఆ పొజిషన్ సైజ్ అనేది చాలా వరకు మనల్ని కాపాడుతుంది. బీయింగ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్ రైట్, వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, పొజిషన్ సైజ్ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే స్టాక్ పడితే కనుక అమ్ముకోవాలి, స్టాక్ పడినప్పుడు ఈ స్టాక్ వచ్చేసి 400 రూపీస్కి 100 రూపీస్కే వస్తుంది కదా చీప్. ఓకే క్వాలిటీ ఉండేది ఎప్పుడు కాస్ట్లీగా ఉంటుంది, చీప్గా ఉండే ఐటమ్ అనేది ఎప్పుడు క్వాలిటీ ఉండదు. ఓకే ఆ కాన్సెప్ట్ను రీటైల్ ఇన్వెస్టర్స్ తెలుసుకోలేరనమాట. వాళ్ళకు తెలుసుకునేసరికి వాళ్ళ దగ్గర ఉండే క్యాపిటల్ వెళ్ళిపోతుంది. క్యాపిటల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకటి స్టాక్ మార్కెట్ ఒక ఏమంటారు గ్యాంబ్లింగ్ ఒక జూదము. దాన్ని స్టాక్ మార్కెట్ అంటానే దాన్ని ఎలా చూస్తారంటే ట్రేడింగ్ చేస్తున్నావా వాడు ఒక అంటరాని వాడు అనమాట. ట్రేడింగ్ చేసేవాడిని సొసైటీలో ఒక అంటరాని వాడిగా చూస్తారు. ఓకే ఈ విధమైనటువంటి ఏమో థాట్స్ అనేటివి కంప్లీట్ గా బయటికి తీయడానికి మీ యొక్క కోర్స్ అనేది నాకు యూజ్ అయింది. ఇంకోటి ఏంటంటే నేను కోర్సు జాయిన్ కాకముందు ఏమనుకునేవానంటే ఒక ఫండ్ మేనేజర్ ఉన్నాడంటే ఆయన వచ్చేసి కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, డబ్బులు జనరేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆర్టికల్లో రాస్తారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మినిమం మీకు లాంగ్ టర్మ్ మీద 20% వచ్చినా కానీ 1 crore రూపీస్ సంపాదించాలంటే మంత్లీ 30,000 రూపీస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తూ ఉంటే కనుక ఏదో ఒక 10 ఏళ్ల తర్వాత 1 crore రూపాయలు క్యాపిటల్ను అక్యుమిలేట్ చేస్తాయి. అప్పుడు నాకు అనిపించేది అనమాట ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు కూడా దే ఆర్ ద ట్రేడర్స్, వాళ్ళు ట్రేడింగ్ చేస్తేనే దే కెన్ ఎర్న్ ద మనీ. ఓకే ఆ మనీ మనకి ఇచ్చేస్తారు, మనం వాళ్ళకు పే చేస్తున్నాము. ఓకే ఇప్పుడు అలాంటి ప్రొఫెషనల్గా ఇప్పుడు ఒక ఫండ్ మేనేజర్ చేసేది వైకాంట్ అయ్యి నేను ఎందుకు చేయలేను అనే థాట్తో నేను నేర్చుకోవాలి అనుకున్నాను. నేర్చుకోవాలనేది ఒక చిన్న ఆలోచన ఎక్కడో స్టార్ట్ అయింది అనమాట. రైట్ రైట్ మధు గారు. ఓకే యా మధు గారు ఒక ఫాలో అప్ క్వశ్చన్ దీనిపైన. ఒక విషయం మీ డిస్కషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, మీరు అన్నారు చూడండి మనం పర్సంటేజెస్ టర్మ్స్ లో చూడడం ఎప్పుడు అబ్సల్యూట్ నెంబర్స్ లో చూస్తాము అని.
లాస్ట్ ఎన్ని ఇయర్స్ లైక్ 9-10 ఇయర్స్ గా నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నానండి, పీపుల్ చేంజ్ బట్ క్వశ్చన్ చేంజ్ అవ్వదు. మీరు అన్నందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు రమేష్ అడిగితే 1 ఇయర్ తర్వాత సురేష్ అడుగుతాడు, ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మహేష్ అడుగుతాడు, 5 ఇయర్స్ ముందు ఉమేష్ అడుగుంటాడు ఇదే క్వశ్చన్. నాకు 100 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ కావాలి, నాకు 20 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ కావాలి, నాకు 50 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ కావాలి. సో దీని వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? అదే సార్, నేను ఒక్కటే స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఓకే, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ. ఓకే, చీపర్ ఇస్ చీప్ ఐటమ్స్ వచ్చేసి దేర్ విల్ నాట్ బి నో క్వాలిటీ అన్నమాట. మనకు క్వాలిటీ కావాలంటే గనక ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, మనీ పెట్టాలి. ఓకే, చీప్ ఐటమ్ కావాలంటే గనక ఇట్స్ ఏ వెరీ చీపర్ వాల్యూకే వస్తుంది అన్నమాట. అగ్రీ అండి. మధు గారు, ఒకటి నేను అబ్జర్వ్ చేసింది వెల్తీ ఫ్యామిలీస్, ఓకే, బిజినెస్ ఫ్యామిలీస్, రిచ్ ఫ్యామిలీస్, వీళ్ళు ఎప్పుడు కూడా పర్సంటేజెస్ టర్మ్స్ లో మాట్లాడుకుంటారు టక. ఓకే, సో దీన్ని బిజినెస్ కమ్యూనిటీస్, మార్వాడి కమ్యూనిటీస్ లో వీటి టక్ అంటారు. సో ఆల్వేస్ పర్సంటేజెస్ విషయాల్లో మాట్లాడుకుంటారు. మనం ఏంటంటే అబ్సల్యూట్ టర్మ్స్ లో మాట్లాడుకుంటాం. సో జనరల్లీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో వస్తున్న ప్రాబ్లమే లెగసీ ఇది. దాని నుంచి మనం బయటకు రావాలంటే మనం అబ్సల్యూట్ నెంబర్స్ ని బయటకు వదిలేసి పర్సంటేజెస్ లో చూడాలి, రైట్? సో ఇది వన్ సజెషన్ ఎవరైతే వ్యూస్ చేస్తున్నారు. మధ్యలో మీరు మైక్రో క్యాప్ అన్నారు, నాకు లాస్ట్ 6 మంత్స్ నుంచి మీరు మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ కూడా చేస్తున్నారు. సో అప్పుడు బిఫోర్ మైక్రో క్యాప్ కి ఇప్పుడు అండ్ సక్సెస్ఫుల్ నాకు తెలుసు, మీరు కొన్ని కొన్ని స్టాక్స్ లో మోర్ దాన్ 100 మైక్రో క్యాప్ స్టాక్స్ లో అట్లీస్ట్ మోర్ దాన్ 100% కూడా రైట్ యూ హ్యాడ్ అర్న్. సో అప్పుడు మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ కి ఇప్పుడు మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి? See, a person knowing the cricket, right? క్రికెట్ ఆడడము అంటే బాల్ వేస్తే బ్యాట్ తో కొట్టడం అనేది ఒకటే గేమ్ కాదండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక ట్రైన్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే హెల్మెట్ పెట్టుకుంటాడు, అట్లనే కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకుంటాడు అనమాట. అలాగే ట్రేడింగ్ లో కూడా ఐఎమ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ నౌ. ఓకే, ఒకవేళ నా పొజిషన్ అనేది రాంగ్ సైడ్ వెళ్తే గనక ఏ విధంగా పొజిషన్ కట్ చేయాలో నేను ట్రైన్డ్ కాబట్టి. ఇప్పుడు నాకు వచ్చేసి ఒకటే బోల్డ్ స్టేట్మెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో దెర్ ఇస్ నో గుడ్ కంపెనీ, దెర్ ఇస్ నో బ్యాడ్ కంపెనీ, ఆల్ ద కంపెనీస్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎస్ బ్యాంక్ లో విక్టిమ్ అనమాట. ఎస్ బ్యాంక్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఓకే 400 రూపాయల దగ్గర కొన్నాను, 1800 రూపాయల దగ్గర కొన్నాను ఎస్ బ్యాంక్ ని. ఓకే, అదే ఎస్ బ్యాంక్ ని లాస్ట్ కు 12 రూపీస్ దగ్గర కూడా ఆఫర్ ఫర్ సేల్ లో ఆవరేజ్ చేశాను, ఎప్పుడు నాకు తెలియనప్పుడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మైక్రో క్యాప్, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఐఏఎం ఇంటర్నేషనల్ మీరు చూస్తే కనుక గోల్డ్ ఐఏఎం ఇంటర్నేషనల్ 201 ఇస్ ద మై ఎంట్రీ ప్రైస్ టుడే, ట్రేడింగ్ అట్ 750. ఓకే, ఈవెన్ సో మెనీ యూట్యూబర్స్ లో ఓకే ఈ కంపెనీ లాస్ట్ 1 ఇయర్ లో 6 టైమ్స్ ఇచ్చింది అని చెప్తారు. వాళ్ళని చూసినప్పుడల్లా నేను అనేవాడిని, మన స్టూడెంట్స్తో కూడా నేను ఏమంటానంటే ఎవరైనా సరే పాస్ట్ డేటా తీసుకొని లాస్ట్ 6 మంత్స్లో ఇది సిక్స్ టైమ్స్ ఇచ్చింది అని చెప్పడం కాదు, మేం బీయింగ్ ఏ థింక్ ఈక్విటీ స్టూడెంట్స్, ఓకే ఇది కమింగ్ సిక్స్ ఇయర్స్లో సిక్స్ టైమ్స్ ఇస్తుంది అని చెప్పేంత పొజిషన్లోకి ఉన్నాము. ఓకే, అలాంటి స్టాక్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, గోల్డ్ ఐఏఎం ఇంటర్నేషనల్, మోర్ఫిన్ ల్యాబ్స్, ఓకే ఓరియంట్ హోటల్స్. కరోనా టైంలో ఓరియంట్ హోటల్స్ రికమెండ్ చేసినప్పుడు మనందరం డిస్కస్ చేసాం డిబేట్ లాగా, నవ్వారనమాట కరోనా టైంలో హోటల్ బిజినెస్. కానీ మన వాల్యూ అనాలిసిస్, ఓకే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చూసి ఏదో సంథింగ్ జరుగుతుంది, ఈ స్టాక్ లో సంథింగ్ జరుగుతుంది అని చెప్పేసి కరోనా పీక్ టైంలో ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ ప్రైస్ 23 రూపీస్, ఈ రోజు అది వచ్చేసి 45 రూపీస్, నో టైం అనమాట. 3 వీక్స్ లో 45 రూపీస్ అంటే 100% తీసాం. అలాగనే మోర్ఫిన్ ల్యాబ్స్ జీనస్ పవర్ అనేది మన వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ లో 18 రూపాయల దగ్గర మన క్లాస్ ఫినిష్ అయ్యేటప్పుడు ఓకే మనం డిస్కషన్ చేసాము. జీనస్ పవర్ అనేది 18 రూపీస్ అవర్ ఎంట్రీ ప్రైస్, టుడే ఇట్ ఈస్ 80 రూపీస్. 18 అండ్ విత్ సిజీ పవర్ 32 రూపీస్, నేషనల్ అల్యూమినియం 29 రూపీస్,
స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ ద పొజిషన్ హిందుస్థాన్ కాపర్ అట్ 61 రూపీస్. ఓకే, 8 మంత్స్ లో 100% తీసిన స్టాక్స్ సో మెనీ ఉన్నాయి. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రేడర్ గా నేనేంటంటే నా దగ్గర క్యాపిటల్ కొంచెమే అలకేట్ చేశాను. ఐ వాంటెడ్ టు టెస్ట్ సో మెనీ స్ట్రాటజీస్. సో వీటన్నింటిని నేను ఇలాగా హోల్డ్ చేస్తూ వెళ్తే గనక ఐ కెనాట్ టెస్ట్ మై స్ట్రాటజీస్ విత్ దిస్ లిక్విడ్. అందుకనే ఏం చేస్తానంటే స్మాల్ పొజిషన్, వన్ స్టాక్ నా స్టడీ ఎంతవరకు కరెక్ట్ అయింది, నేను 100% ఎంతవరకు తీస్తానా లేదా అనే దానికోసమని ఒక స్టాక్ రెండు స్టాక్లు అలాగనే వదిలేస్తాను అనమాట. అలాగే వదిలేసిన స్క్రీన్ షాట్లు సో మెనీ టైమ్స్ నేను షేర్ కూడా చేశాను అనమాట. మన 8 మంత్స్ లో మనం తీసుకున్నట్టు ఇప్పుడు షేర్ చేస్తాను మీకు ఒక స్టడీ, నేను చేసిన స్టడీ, హౌ మెనీ స్టాక్స్ గేవ్ 100% విచ్ ఐ రికమెండెడ్ ఇన్ అవర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. ఆ దాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, టోటల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇదే అనమాట నార్మల్ గా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కు, అంటే ప్రొఫెషనల్ అంటే ఇట్స్ ఎ ట్రైన్డ్ ట్రేడర్. ఒక ట్రైన్డ్ పర్సన్ కు అన్ట్రైన్డ్ పర్సన్ కు ఓకే ఇది డిఫరెన్స్ అనమాట. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్. అన్ని ఇప్పుడు మీరు చెప్పారు కదా స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ అప్పుడు ఇంత ముందు చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఇంత ముందు చేసేటప్పుడు ఏంటంటే అది ఇప్పుడు పూర్వాంకర అనేది చూడండి మీకు తెలిసి ఉంటది 161 దగ్గర నేను కొన్నాను. ఓకే, టిల్ 41 దగ్గర కూడా నేను హోల్డ్ చేశాను. ఓకే, అది అది వచ్చేసి నార్మల్ మీడియం రేంజ్ కంపెనీని అరౌండ్ 2000 క్రోస్ మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది. సో ఆ తర్వాత ట్రైన్ అయిపోయిన తర్వాత ఇలాంటి కంపెనీస్ అన్నింటినీ వితౌట్ హెసిటేటింగ్ బుక్ ద లాస్. నాకు ఫోన్ చెప్పారు మాట్లాడారు అప్పుడు సార్ ఏం చేయమంటారు గెట్ అవుట్. ఓకే, అలాగా రీసెంట్ గా కూడా నేను స్క్రీన్ షాట్ పోస్ట్ చేశాను 250,000 రూపీస్ ఐ బుక్ ద లాస్ ఇన్ ద ఎస్ బ్యాంక్. రైట్ అండ్ రైట్, నాకు గుర్తుంది. అదే నేను రీటైల్ ఇన్వెస్టర్ అయితే గనక ఓకే నా మైండ్ అనేది నేను ఎప్పుడు ట్యూన్ చేసుకోలేను. ఏమనుకుంటానంటే 12 రూపీస్ దగ్గర 15,000 స్టాక్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఒక ఇక్కడ నుంచి ఒక 5 రూపాయలు పెరిగితే గనక 100,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది నాకు. ఓకే, 15,000 75,000 ప్రాఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే హోల్డ్ చేస్తారు. అదే 100,000 రూపాయలు వేరే దాంట్లో పెట్టుకుని ఆ 75,000 సంపాదించుకోవచ్చులే అనే థాట్ ఎవరికి ఉండదు అనమాట. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. దీని గురించి మనం ఎంతలాగా డిస్కస్ చేసేవాళ్ళం అండి. మధు గారు, ఒక స్మాల్ థింగ్, నాకు తెలుసు మీరు వోడాఫోన్ ఐడియా అండ్ ఎస్ బ్యాంక్ లో హ్యూజ్ లాసెస్, జస్ట్ నాకు షార్ట్ లో ఓకే వాట్ ఐ వాంట్ ఇస్, అప్పటికి ఇప్పటికి మీరు ఆల్రెడీ మీరు మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చెప్పారు. సో ఒకవేళ ఎవరైనా ఇలాగా ఫ్యూచర్ లో కానివ్వండి పాస్ట్ లో ఇలాంటి స్టాక్స్ ద్వారా నష్టపోయి ఉంటే గనక వాళ్ళు ఏం చెయ్యాలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే చార్ట్ ఓపెన్ చేసి కరెక్ట్ లెవెల్స్ చూసి ఓకే సపోర్టు రెసిస్టెన్స్ ఇలాంటి లెవెల్స్ చూసుకొని నేనేం చేస్తానంటే యాక్చువల్గా లాస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది అనేలాగుంటే జస్ట్ లిటిల్ మోర్ యాడ్ చేసి ఎగ్జిట్ అవుతాను. లేదు ఇంకా ఇది ఏంటంటే డెడ్ స్నేక్. ఓకే, దిస్ ఇస్ డెడ్ స్నేక్. దాన్ని మళ్ళీ చంపడం టైం వేస్ట్. ఓకే, ఒకవేళ మనం సపోర్ట్ దగ్గర ఇంకా యాడ్ చేసినా కానీ సపోర్ట్ బ్రేక్ చేస్తే కనుక ఎక్కడో పోయి పడుతుంది అనమాట. ఎంతకాలం అని ఇలా ఆవరేజ్ చేస్తాము బెటర్. ఓకే, ఏం చేయాలంటే ఒక్కొక్క ఫ్లోలో పొజిషన్ వచ్చేసి ఒకేసారి ఒకే మంత్ లో నువ్వు అంత లాస్ చేసుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి స్లోగా ఏం చేయాలంటే 30% 30% 30% ఆర్ 15% 15% 15% నువ్వు మంత్ లో 15,000 మేక్ చేస్తా ఉంటే హ్యూజ్ లాస్ ఒకే మంత్ లో కనిపించకుండా ఉండడం కోసం ఆ 15,000 మైన ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి క్లోజ్ చేసుకుంటా వెళ్ళడమే అంతే. సో విదిన్ 6 మంత్స్ లో ఒకవేళ పెరిగే సూచన ఉంటే కనుక అంత ఇంత వస్తుంది, పడిపోయిందంటే కనుక ఆల్రెడీ మునిగాము ఇంకా డిసైడ్ అయిపోయాము కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు. సో ఏంటంటే చిన్న ట్రేడింగ్ క్యాపిటల్ ఉంటాయి కనుక దీని నుంచి క్యాపిటల్ అనేది యాడ్ అవుతుంటుంది, అక్కడ ప్రాఫిట్స్ కూడా 15K వస్తుంది అంటే కనుక 16K రావచ్చు అనమాట. ఇక్కడ కొంచెం క్యాపిటల్ అక్కడికి యాడ్ అవుతుంటుంది కాబట్టి ఇలాగా అక్కడ పొజిషన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇలాగ పెంచుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ఓకే మధు గారు, థ్యాంక్ యూ మధు గారు. మధు గారు, నో ప్రాబ్లం. మధు గారు చిన్న క్వశ్చన్,
నేను ఎప్పుడు వండర్ అవుతూ ఉంటాను. నేను చాలా సార్లు మన స్టూడెంట్స్ ని అడుగుతూ ఉంటాను కొన్ని ఆన్సర్స్ నాకు తెలియక. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవ్రీ రిటైల్ ఇన్వెస్టర్ ఓకే ఆర్ ట్రేడర్ మార్కెట్స్ లో స్ట్రాటజీతోనే వస్తారు. స్ట్రాటజీ మనకు తెలుసు రైట్, మన స్ట్రాటజీస్ మనకు ఉన్నాయి. ప్రతి ట్రేడర్ కి ప్రతి ఇన్వెస్టర్ కి దే హ్యావ్ ఏ స్ట్రాటజీ. స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాకు తెలుసు, నాకు మీరు ఎంత డిసిప్లిన్డ్ అని తెలుసు, బికాస్ మన స్ట్రాటజీస్ ని మీరు నేను మన స్టూడెంట్స్ వీ విల్ ఫాలో దెమ్ రిలీజియస్లీ రైట్. ఒక రిలీజియన్ ఏ విధంగా ఫాలో అవుతాం, మన స్ట్రాటజీని ఎలా ఫాలో అవుతాం, మనకు అనవసరం మన స్టాప్ లాస్ హిట్ అయిందా, అది 10x ఇవ్వండి 100x ఇవ్వండి, మన పొజిషన్ సైజింగ్ మనం చేంజ్ చేసుకో రూల్స్. బట్ ఎవ్రీ రిటైల్ ట్రేడర్ హ్యాస్ ఏ స్ట్రాటజీ, బట్ వై దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద స్ట్రాటజీ? బికాస్ నా అండర్స్టాండింగ్ ప్రకారం, బికాస్ నేను కూడా ఒక రీటైల్ ఇన్వెస్టర్ అనమాట. ఓకే, ఒకటి జనాలు రెగ్యులర్ గా చెప్పేది ఏంటంటే, నువ్వు లైవ్ లో ట్రేడ్ తీసుకొని ఎమోషన్ కంట్రోల్ చేసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. ఓకే, దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, నీ పొజిషన్కు ఓకే మన చేతిలో ఉండేది ఓన్లీ ఒక రిస్క్ ఒక్కటే, దట్ ఈస్ స్టాప్ లాస్. ఓకే, ఈ పొజిషన్ తీసుకునేటప్పుడు నాకు 3000 రూపాయలు పోతుంది అనమాట, మ్యాక్సిమం పోతే 3000 రూపాయలు పోతుంది, ఇంకెక్కడుంది ఎమోషన్ అక్కడ? నేను దాని మీద డిసైడ్ అయిపోయాను, మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, నా లాస్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకే, టార్గెట్స్ అనేది మన అనాలిసిస్ ప్రకారము మన మిగిలిన దాని ప్రకారం ఉంటుంది అనమాట. సో రిస్క్ అనేది ఫిక్స్డ్ గా నీకు కనిపించేటప్పుడు 3000 రూపీస్ నాకు లాస్ ఒక పర్ ట్రేడ్ లో సింగిల్ ట్రేడ్ లో అనేది నేను పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3000 రూపీస్ ఎన్ని చోట్ల మనం ఖర్చు పెట్టట్లేదు, ఇది కూడా ఒక పార్టీ ఇచ్చామనుకో, ఒక ఫ్రెండ్ ఖర్చు పెట్టాము అనుకుంటాం అంతే. ఓకే, అలాగా మైండ్ సెట్ ను మనం కంట్రోల్ చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాము, చేసుకున్నప్పుడు మనకేంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. మధు గారు అంటే రిటైల్ ఇన్వెస్టర్ అంటే వేరే అనుకోవద్దు, మీరు నేను అంటే వ్యూవర్స్ కి చెప్తున్నాను, మన ఇద్దరం కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ మనం కాదు. ఒకటి మధు గారు, నా ప్రాబ్లం నేను మీకు చెప్తాను ఫ్రాంక్లీ, మనం చాలా సార్లు డిస్కస్ చేసాము బిఫోర్ ఓకే సమ్ ఇయర్స్ బ్యాక్. స్టాప్ లాస్ 300 ఓకే, మన ఎంట్రీ సమ్వేర్ అరౌండ్ 330 300, ఇప్పుడు స్టాక్ 295 ట్రేడ్ అవుతూ ఉంటుంది. బట్ నేను ఎగ్జిట్ అయ్యేవాడిని కాదు, నేను జడ్జ్మెంట్ ఇచ్చేసేవాడిని, అంటే ఇక్కడే ఇప్పుడు ఈ 10 మినిట్స్ లో 15 మినిట్స్ లో ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, 1 అవర్స్ లో మూవింగ్ ఎవరేజ్ సపోర్ట్ ఉంది, నేను జస్టిఫై చేయడానికి ట్రై చేసేవాడిని నా యొక్క ఇన్డిసిప్లిన్ అనుకోవచ్చు, నా యొక్క దీస్ థింగ్స్ ఒక అనాలిసిస్ అనే పాయింట్ ని అక్కడ తీసుకొచ్చి దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ ఆర్ ఇక్కడ 123 మూవింగ్ యావరేజ్ ఉంది, సో లైక్ దిస్. సో ఇది నా దగ్గరే కాదు, నేను చాలా మందిని కూడా చూశాను ఇలాగ. సో వాట్ డు యూ సే అబౌట్ దిస్? అలాగా చేయడం అంటే ఏముంటుందంటే, ప్రతి ఒక్కరికి ఎలాగుంటుందంటే ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, మనం ఏదైనా పని చేసామంటే దానికి జస్టిఫికేషన్ సైకలాజికల్గా మన బ్రెయిన్ ఎలా ట్యూన్ అయింటుందంటే, నేను చేసిన పని కరెక్ట్, ఓకే దాన్ని ప్రూవ్ చేయాల, దాన్ని కరెక్ట్ అనేది ప్రూవ్ చేయాలనుకుంటాం. ఓకే, అది దాన్ని ఏమంటాం అంటే, మనకు తెలియకుండానే మన మైండ్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నువ్వు చేసిన యాక్టివిటీ అనేది రైట్ అని చెప్పుకోవడం కోసం అనేది మనకై మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, ఓకే నేను చేసిన స్టడీ అంతా కరెక్ట్ అని చెప్పుకోవడం కోసం 295 అయినప్పటికీ ఓకే ఏం చేస్తామంటే, ఫస్ట్ 10 మూవింగ్ అవరేజ్ ఇస్ ద సపోర్ట్, దెన్ 20 మూవింగ్ అవరేజ్ సపోర్ట్, దెన్ 200 సపోర్ట్ స్టాక్ మార్కెట్ ఈస్ ఏ బ్లేమ్ గేమ్ రైట్ అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ మధు గారు అంటే మనం స్ట్రాటజీ ఫాలో అవ్వనట్లే కదా స్ట్రాటజీ ఫాలో అవ్వనట్టే ఓకే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే స్ట్రాటజీ అంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారు ఏదో ఒక మూవింగ్ అవరేజ్ లేకుంటే ఒక ఒక లైన్ హారిజంటల్ లైన్ లేకపోతే కనుక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దట్ ఈస్ ఓన్లీ ద స్ట్రాటజీ అనుకుంటారు ఓకే కానీ నా ఉద్దేశంలో స్ట్రాటజీ అంటే ఓకే స్టడీ ఈజ్ డిఫరెంట్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ కంట్రోలింగ్ ద రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద డిఫరెంట్ ఓకే డిసిప్లైన్ ఆల్ టుగెదర్ మిక్స్ చేస్తేనే మనం డిసిప్లైన్ అంటాం అనమాట రైట్ సో ఎప్పుడైతే ఇవన్నింటిని కలిపితేనే ట్రేడింగ్ అవుతుంది కానీ ఓన్లీ బై సెల్లింగ్ ఎవ్రీవన్ విల్ డూ ఇట్ బై సెల్లింగ్ అనేది ఎవ్రీబడి చేస్తారనమాట
కానీ కొందరు మాత్రమే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతారు, ఆ రిస్క్ మేనేజ్మెంట్ లోనే మొత్తం ఉంటుంది అన్నమాట. రైట్ అండి. మధు గారు ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్ట్రాటజీ బట్ ఓన్లీ ఫ్యూ ఫాలో దెమ్, రైట్? Yes. ఓకే, సో నాకు ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పండి, ఓకే, దానిపైన నేను అడుగుతాను. స్ట్రాటజీ ఆర్ ప్రాసెస్, ఏది విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్? ప్రాసెస్ ఇస్ ద ఇంపార్టెంట్. నేను 90% పీపుల్ ని నేను డిస్కస్ చేసినప్పుడు, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్, మన స్టూడెంట్స్ కూడా స్టార్టింగ్ లో, మీరు స్ట్రాటజీ ప్రాసెస్ అంటే యూట్యూబ్ లో సార్ వాట్ ఈస్ ఇంట్రాడే స్ట్రాటజీ, వాట్ ఈస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, వాట్ ఈస్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ, వై నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రాసెస్, ఫస్ట్ థింగ్. నా మన స్టూడెంట్స్ ని కూడా నేను ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఫస్ట్ దే విల్ పిక్ స్ట్రాటజీ, ఆబ్వియస్లీ వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద కోర్స్ తెలుస్తుంది. వై ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎందుకు స్ట్రాటజీ అని మీరు చెప్పలేదు? ఎందుకు వరల్డ్ హోల్ వరల్డ్ 95% ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు వాళ్ళందరూ స్ట్రాటజీ పక్కన స్ట్రాటజీ వెనక పరిగెడుతుంటే మీరు ప్రాసెస్ అని ఎందుకు అంటున్నారు? ప్రాసెస్ అనేది వేరు, ప్రాసెస్ అనేది ఇట్స్ ఏ బ్రాడ్ అనమాట. దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ సైకాలజీలో చూస్తే కనుక దెర్ ఈస్ ఏ పెరుగుదల. ఓకే, పెరుగుదల అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే గ్రోత్, డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ ఈస్ ద డిఫరెంట్ అండ్ గ్రోత్ ఈస్ ద డిఫరెంట్. గ్రోత్ అంటే ఏంటంటే బాడీ, టోటల్ బాడీ మనం చూస్తాం కదా, ఓకే, బాడీ పెరగడాన్ని గ్రోత్ అంటాం. డెవలప్మెంట్ అంటే బాడీతో పాటు బుద్ధి పెరగడాన్ని డెవలప్మెంట్ అంటాం అనమాట. ఎక్సలెంట్ 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 అండి. ఓకే, ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే ప్రాసెస్ అనేది ఏంటంటే అది ఒక డిసిప్లైన్ అనమాట. ఓకే, స్ట్రాటజీ అనేది ప్రాసెస్ లో భాగము. ఓకే, స్ట్రాటజీ అనేది ఒక్కటే కాదు ట్రేడింగ్ అంటే. ప్రాసెస్ ఇస్ ద వీ హావ్ టు బిల్డ్ అవర్ ఓన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఈ స్ట్రాటజీ అనేది జస్ట్ ఒక పార్ట్, జస్ట్ వన్ పీస్. ఓకే, వన్ పీస్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక రెసిపీ చేయడానికి రెసిపీలో ఒక ఒక 10 ఉన్నాయి అనుకోండి, 10 ఇంగ్రీడియంట్స్ వేస్తామంటే కనుక ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయిపోయినా కానీ ఏమవుతుందంటే రెసిపీ సరిగా రాదు. ఓకే, ఇక్కడ స్ట్రాటజీ అనేది ఏంటంటే జస్ట్ వన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఓకే, టోటల్ రెసిపీ అనేది వచ్చేసి ప్రాసెస్ ఇక్కడ. సో ఆ ప్రాసెస్ కు మనం అలవాటు పడితే స్ట్రాటజీ అనేది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట దాంట్లో. రైట్ మధు గారు, చిన్న క్వశ్చన్ అంటే షార్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. ఒక జస్ట్ హౌ మనం, ఓకే, మనం మన టీమ్, రైట్, సో థింక్ ఈక్విటీ ఆర్ టర్టిల్స్ స్పెషల్లీ షార్ట్ టర్టిల్స్, హౌ మనం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? జస్ట్ నాకు సింపుల్ గా వన్ ఆర్ టూ వర్డ్స్. సి, ఇక్కడ ఏంటంటే ద టర్టిల్స్ టీమ్ వచ్చేసి ద మీన్స్ ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ యునిక్నెస్ అనమాట. ఓకే, ఎవ్రీబడి బిల్డ్ దేర్ ఓన్ ప్రాసెస్, దే ఆర్ స్ట్రిక్ట్ ఫర్ దట్ ప్రాసెస్. ఓకే, ఈ ఇండికేటర్ నెక్స్ట్ ఇండికేటర్ ఇక్కడికి జంపింగ్ హియర్ అండ్ దేర్ వీఆర్ నాట్ జంపింగ్. ఓకే, వీఆర్ స్ట్రిక్ట్ ఫర్ ద ప్రాసెస్, హూ ఎవర్ ఫాలో ద ప్రాసెస్ డిసిప్లిన్, ఓకే, దే ఆర్ ద పర్సన్స్. ఓకే, ద పర్సన్ ఇన్ ద సెన్స్, ఓకే, హీఈస్ ద పర్సన్. Right. There is a difference, right? Well-known person and notorious person. What is the difference for? Both are famous. Okay? Right. Doing a good thing is the well-known person. Okay? Doing right. the bad things is the notorious person. Okay? Right. Notorious person no, kuda manamu famous e antamu. Kani ikkada endante, whoever stick to for the process, whoever discipline, okay? Discipline unna vallanu, that attracts group antamu. అది కూడా ఏంటి, వీళ్ళకు గ్రీడీనెస్ ఉండదు. ఓకే, స్టెప్ బై స్టెప్ టర్టిల్ అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే వీఆర్ ద ప్రాసెస్ ఓరియంటెడ్. ఇన్ దట్ ప్రాసెస్, ఆ పాత్ లో మనకు సో మెనీ హడిల్స్ ఉంటాయి. హడిల్స్ అన్నింటినీ టర్టిల్ లాగా స్లోగా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వీ బికేమ్ లైక్ ఏ టర్టిల్స్. దట్ ఇస్ వాట్ మై ఒపీనియన్. ఓకే మధు గారు, ఒక చిన్న అది కూడా చాలా సింపుల్ గా చెప్పేయండి. మన ట్రైనింగ్ కి మిగతా వాళ్ళ ట్రై అంటే అగైన్ డీటెయిల్ గా అవసరం లేదు, మన ట్రైనింగ్ కి మిగతా వాళ్ళ ట్రైనింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ సైడ్. సి, నేనైతే వేరే ట్రైనింగ్ లు ఎక్కడ ఏమి నేర్చుకోలేదు. నా లైఫ్ లో ట్రైనింగ్ అంటే కనుక ఒకటే ఉండాలి. ఓకే, ఆ ఒక్క ట్రైనింగ్ నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ మై సెల్ఫ్ నేర్చుకోవాలనుకున్నాను. దానికి అది ఫుల్ఫిల్ అయిందా? ఏదైనా కానీ ఒక ట్రైనింగ్ తీసుకునేటప్పుడు
ఆ టైమింగ్ లో చెప్పిన 100% విషయాలే ఇక్కడ మార్కెట్ లో వర్క్ అవుతాయి అనే దానికి ఎక్కడా ఉండదు సార్. ఓకే, ప్రతి ఒక్క దానికి ఫ్లాస్ ఉంటాయి, ఓకే, ప్రాస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఓకే, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మనం ఏం చేయాలంటే మన ఎమోషన్ కు మన క్యాపిటల్ కు దేర్ విల్ బి సో మెనీ స్ట్రాటజీస్, సో మెనీ ప్రాసెసెస్. ఓకే, వీ బిల్డ్ మల్టిపుల్ ప్రాసెసెస్. విచ్ ప్రాసెస్ సూట్స్ ఫర్ యూ? ఐఎమ్ నాట్ సేయింగ్ విచ్ స్ట్రాటజీ సూట్స్ ఫర్ యూ, ఓకే, విచ్ ప్రాసెస్ సూట్స్ ఫర్ యూ, విచ్ రిస్క్ మేనేజ్మెంట్ మెథడ్ సూట్స్ ఫర్ యూ. నీ ఎమోషన్ బట్టి నువ్వు షార్ట్ టర్మ్ ట్రేడర్ వా, ఇంట్రాడే ట్రేడర్ వా, లేకుంటే ఎక్స్ట్రా డే ట్రేడర్ వా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడివా, లేకుండా ఉంటే కనుక నీకు అట్లా మనకు మనకు టైం పర్మిషన్ బట్టి, మనీని బట్టి, మనకు ఉండే విషయాలను బట్టి వీ హ్యావ్ టు బికమ్ లైక్ యూనో ఆ కేటగిరీకి వెళ్ళిపోవాలి అంతే. సో నా లైఫ్ లో నేను మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్స్ తీసుకోదలుచుకోలేదు. ఓకే, ఒకసారి ఎవరైనా కానీ నేను ఎందుకు ట్రైనింగ్ జాయిన్ అయ్యానంటే ఏదో స్ట్రాటజీస్ కోసం అని కాదు, జస్ట్ ఐ వాంటెడ్ టు లర్న్ సంథింగ్ వాట్ ఈస్ ద ట్రేడింగ్. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయితే కనుక ఒక స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఐ కెన్ బిల్డ్ మై స్లోగా దాని మీద ప్రాక్టీస్ చేసి, ఓకే, ఇన్ అండ్ అవుట్ ఇన్ డెప్త్ గా మీకు గుర్తే ఉంటుంది ప్రతి ఒక్క స్ట్రాటజీస్ మీద 45 ట్రేడ్స్ తీసుకొని, ఓకే, ఆ తర్వాత దాని మీద దాని గురించి జడ్జిమెంట్ ఇచ్చాను నేను. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ఎంసీఎక్స్ మీద కూడా మీరు అడిగినప్పుడు సార్ ఈ రోజు నుంచి నేను 45 ట్రేడ్స్ తీసుకొని ఎంసీఎక్స్ మీద ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసి తర్వాత క్లాస్ చెప్తాను అని చెప్పాను. అట్లనే ఆప్షన్స్ మీద కూడా ఒక 45 ట్రేడ్స్ అంటే 2 మంత్స్ మినిమం 2 మంత్స్ ఒకే స్ట్రాటజీ మీద వర్క్ చేసి చెప్తాను అని చెప్పాను అనమాట. సో ప్రతి ఒక్కదానికి నాకు తెలిసి ఈ ట్రైనింగ్ అనేది నాకు చాలా యూజ్ఫుల్ అయింది. నాకు క్యాండిల్ అంటే కూడా తెలియని స్టేజ్ నుంచి వచ్చాను. ఓకే, అలాంటిది ఒక సిస్టమ్నే బిల్డ్ చేశాను, మీకు మీకు తెలిసి ఉంటుంది. ఓకే, కరెక్ట్ గా నా సిస్టమ్ లో కరెక్ట్ గా బ్రేక్అవుట్ దగ్గరకు వచ్చేసరికి స్టాక్ అనేది డిస్ప్లే అవుతుంది. దానికి ఎంతగానో నేను కష్టపడ్డాను, సైడ్ బై సైడ్ కోడ్ రాశాను ప్రతి ఒక్కటి మనం నేర్చుకున్న దానికి. ఓకే, సో ఇవన్నీ ఎలా వస్తాయంటే మనకు ఈ ట్రైనింగ్ ఉంది, ఇంకొక ట్రైనింగ్ ఉంది, ఇంకొకటి అని జంప్ చేస్తా పోతే ఐ నెవర్ మేక్ పర్ఫెక్ట్ కోడింగ్ ఆర్ పర్ఫెక్ట్ సిస్టమ్ అనమాట. సో ఒకే దానికి నేను షిఫ్ట్ అయ్యాను, దాని మీదనే ఫోకస్ చేశాను, ఇన్ అండ్ అవుట్ తెలుసుకున్నాను. ఓకే, ఐ టుక్ ద పల్స్ ఆఫ్ ద మార్కెట్. 3 డేస్ బిఫోరే ఈ స్టాక్ బ్రేక్అవుట్ అవుతుంది, లేకుంటే ఎగ్జాక్ట్లీ ఈ సెక్టర్ వస్తుంది అని చెప్పేసి 2 డేస్ బిఫోరే ఐ కెన్ ప్రిడిక్ట్ ఇట్ నౌ. ఎగ్జాక్ట్లీ మధు గారు, మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ డైమెన్షన్. మార్కెట్స్ అనేవి డైనమిక్ ఇన్ నేచర్. సో రేపొద్దున మార్కెట్స్ లో వీ కెన్ సీ సైడ్ వేస్ ఆర్ మనం వీ కెన్ సీ బేరిష్ మార్కెట్స్, మేబీ 40% కరెక్షన్ కూడా మనం చూడొచ్చు. కెన్ అవర్ మెథడ్స్ మేక్ మనీ ఫ్రమ్ దోస్ మూవ్స్? ఓకే, నేను ఇవాళ చైతన్య మెసేజ్ చూశాను. ఓకే, సో క్లోజ్ టు 10 crore, రైట్? సో సేమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ నేను నెక్స్ట్ ఫ్రమ్ ఆఫ్టర్ చైతన్య, నేను చైతన్య 2025 లో రిటైర్ అవ్వాలనుకున్నాడు, బట్ 2021 లోనే లాస్ట్ మార్చ్ లో రిటైర్ అయ్యారు. అండ్ నేను వితిన్ 1 ఇయర్, నా హోల్ హార్టెడ్ విషెస్ ఫర్ యూ ఇస్ వితిన్ 1 ఇయర్ యూ షుడ్ బి నెక్స్ట్ చైతన్య. ఓకే మధు గారు, మధ్యలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అన్నారు, ఇదేంటి కొత్తగా ఉంది? మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఒకవేళ చేయొచ్చు అనుకుంటే గనక మీరు మీ ఆన్సర్ చెప్పి మీ స్క్రీన్ వైపు వెళ్ళి మమ్మల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. బట్ నేను విన్నాను ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో అనేవి ఇన్వెస్టింగ్ పనికిరావు, అది సారీ ఐ మీన్ ట్రేడింగ్ కి పనికిరావు, వారు టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ చేయకూడదు అంటూ ఉంటారు. బట్ మనం మన స్టడీస్ హ్యాస్ డిస్ప్రూవెన్ దట్ అండ్ మ్యూచువల్ ఫండ్ టెక్నికల్ అనాలిసిస్ లో మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేయటం వలన వన్ ఆఫ్ ద లోయెస్ట్ రిస్క్ పాసిబిలిటీ ఉన్న ట్రేడ్స్ మనం తీసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాము. సో ఐ వాంట్ ఫ్రమ్ యూ అండ్ మీరు తర్వాత మీ స్క్రీన్ షేర్ చేయండి. ఎస్ సార్, ద కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కానీ ఒక ఇండెక్స్ కానీ ఓకే అండర్లయింగ్ అసెట్ వచ్చేసి స్టాకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మీకు గుర్తే ఉంటుంది పేడ్ ట్రేడింగ్ అని మనం తెలుసుకొని ఉంటాం. పేడ్ ట్రేడింగ్ ఏమంటే ఒకటి టాప్ పర్ఫార్మింగ్ స్టాక్ తీసుకుంటాము, ఒకటి అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ తీసుకొని ఒకదాన్ని షార్టింగ్ చేస్తాము, ఒకదాన్ని వచ్చేసి ఇది చేస్తాము. సో
ఆ మెథడ్లో ఏంటంటే ఒకటి మాత్రమే పర్ఫామ్ చేస్తుంటుంది టాప్ పర్ఫార్మర్, ఒకటి అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీ సెక్టర్ అనేది టాప్లో ఉంది అనుకున్నాను అనుకోండి, నా బ్యాడ్ టైం ఏంటంటే నేను చేసిన అనాలిసిస్ అనేది రాంగ్ అయిపోయి అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెక్టర్లో అన్ని స్టాక్స్ వచ్చేసి పైకి వెళ్ళిపోతున్నాయి, ఓన్లీ నేను తీసుకున్న స్టాక్ మాత్రం స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఓకే, ఇలాంటి అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ సెక్టర్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఓకే, చేసేటప్పుడు నేను ఎలా టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తారు, రైట్? సో మేబీ డబుల్ టాప్ బై కావచ్చు, రిలేటివ్ స్ట్రెంగ్త్ కావచ్చు, డెఫినెట్లీ ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేయొచ్చు అంటారా? టెక్నికల్ అనాలిసిస్ 100% యూజ్ చేయొచ్చు సార్, రైట్? అందరూ అంటే ఇది ప్రాసెస్ ఫాలో అవ్వాలంటారా మ్యూచువల్ ఫండ్? అంటే మనం సజెస్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ అందరికీ కూడా, సెక్టర్ ఒకటి రియాలిటీ సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అంటే రియాలిటీ సెక్టర్ ETF మ్యూచువల్ ఫండ్, ఆ తర్వాత అది సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత ఆ సెక్టర్ లో ఉన్న టాప్ రిలేటివ్ స్ట్రెంగ్త్ లో టాప్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకోండి అని మన సజెషన్ చేస్తూ ఉంటాం. అంటే ఇది అందరికీ సూటబుల్ అవుతుందా? అండ్ తప్పకుండా ఇది ఫాలో అవ్వాలంటారు మీరు, రైట్? తప్పకుండా ఫాలో అవ్వాలి సార్ ఇది, ఎందుకంటే మనం తీసుకున్న స్టాక్ మాత్రం పర్ఫామ్ చేయదు కొన్నిసార్లు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 100% మనం ఎప్పుడు ట్రూ కాలేం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే గనక ఎలా ఉంటుందంటే రిస్క్ ఇస్ ఫర్ ఫండ్ మేనేజర్, రివార్డ్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఆ ఫండ్ మేనేజర్ ఒక స్టాక్ పర్ఫామ్ చేయకపోయినా కానీ బాస్కెట్ ఆఫ్ ద స్టాక్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో రిమైనింగ్ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి కాబట్టి అది ఒక ఇండెక్స్ అన్నమాట. సో ఇప్పుడు రియాలిటీ సెక్టర్ ఇండెక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3% పర్ఫామ్ చేసిందంటే ఆ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే కనుక ఆ రోజుకి ఎండ్ ఆఫ్ ద డేకి యూ విల్ సీ దట్ పర్సెంటేజ్ రిటర్న్స్, రైట్? అదే మనం ఒక స్టాక్ తీసుకుంటే 3% తో స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనమాట. నేనేం చేస్తానంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడతాను, ఆ తర్వాత ఆ సెక్టర్ లో ఉండే స్టాక్స్ అని వన్ బై వన్ ట్రేడ్ చేస్తానమాట. ఎండ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఆ సెక్టర్ బై చెప్పేటప్పటికి నా మ్యూచువల్ ఫండ్ లో నాకు నేను హోల్డ్ చేయలేకపోయానే ఒక స్టాక్ ను 30%, 25% వచ్చింది నాకు, నేను మిస్ అయిపోయానే అనే రిగ్రెట్ అనేది నాకు ఉండకూడదు, ఎందుకంటే నా మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ ఇట్ విల్ పర్ఫార్మ్ 30%. వెరీ గుడ్ మధు గారు, మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను మీ బ్యాచ్ లోనైనా ఐసిఐసిఐ ప్రూ మనం స్టార్ట్ చేసింది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అది ప్లస్ ఐసిఐసిఐ ప్రూ కమోడిటీస్ మీ దగ్గరేనా? Yes. Just commodities also, we entered at around 15, I think. Now it is trading at 32, I think. ఒకసారి చూస్తాను మనం ఏ లెవెల్లో, అంటే మనం డిస్కస్ చేసి ఎంట్రీస్ తీసుకున్నాము, జస్ట్ ఆ చార్ట్ అయితే ఉంది, మిగతా 11.5. I will also see it. Okay. My 11.5, okay. రైట్ అండి. మధు గారు, మీరు ఒక మాట అన్నారు నాతో, గుర్తుందా ఆ టైంలో? అది ఎగ్జాక్ట్ గా ఎందుకు అన్నారు నాకు కొంచెం ఐడియా ఉంది, బట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి. మార్వాడి ఆర్ గుజరాతీ వాళ్ళు మాత్రమే ఎందుకు మనీ మేక్ చేయాలి, సంథింగ్? Yes, sir. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఆ మాట అన్నారు, సో వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్, కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? డీటెయిల్ గా ఏంటంటే సార్, నార్మల్ గా ఏం చేస్తారంటే ఈ విధమైనటువంటి అనాలిసిస్, ఈ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది నార్మల్ గా మనకు ఎవరు చెప్పరు సార్. యాక్చువల్ గా చూడాలంటే ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే మ్యూచువల్ ఫండ్ ప్రైస్ అనేది ఏ విధంగా అప్ అయిపోతుంటుంది? స్టాక్స్ లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే ఏ విధంగా అప్ అయిపోతుంది? అక్కడ సంబడీ ఇస్ డూయింగ్, హూ ఇస్ దట్? ఓకే, అండ్ అలాగే అది పడేటప్పుడు కూడా సమ్వన్ ఇస్ పుల్లింగ్ అవుట్, అంటే వాడు టెక్నికల్స్ ని యూస్ చేస్తున్నారు, రైట్? ఓకే, దట్ ఇస్ ద క్యాచీ పాయింట్ యాక్చువల్లీ. ఓకే, మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అనాలిసిస్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, అల్టిమేట్లీ మనీ మేకింగ్ ఇస్ ద అవర్ గోల్, రైట్? మనీ మేకింగ్ ఈస్ ద గోల్. మనీ మేక్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఏముంది, స్టాక్స్ అయితే ఏముంది, మ్యూచువల్ ఫండ్ ఏముంది? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. మధు గారు, మీరు తక్కువ ఉన్న చోట మనం రివార్డ్ ఎక్కువ. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ రిస్క్ తక్కువ అండ్ రివార్డ్స్ మనం చూసాం,
మధు గారు, మీరు మీ స్క్రీన్ షేర్ చేసి ఎనీ మ్యూచువల్ ఫండ్స్ మీరు టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద, అంటే మనకి స్ట్రాటజీస్ అవసరం లేదు, ఎందుకంటే అందరికి స్ట్రాటజీస్ ఉన్నాయి, అందరూ గొప్ప వాళ్ళే, అందరూ స్ట్రాటజీస్ ని ఫాలో అయ్యి వచ్చే వాళ్ళే. జస్ట్ ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ మీరు ట్రేడ్ తీసుకున్నాయి చూపించండి చాలు. ఓకే తీస్తాను, ఒక్క నిమిషం సార్. ఓకే, నో ప్రాబ్లం. ఫర్ ఈక్విటీ ఉంది, ఐ టుక్ ద ట్రేడ్స్ ఇన్ ద ఐసిఐసిఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే అండి, దట్ ఈస్ వన్ థింగ్. I think I shared with you just now the screen. అవునండి, చూసానండి. Yeah, I will just అది చూపించండి, సరిపోతుంది. రీసెంట్ గా 30% ప్రాఫిట్స్ వచ్చేసి నేను బుక్ చేశాను. ఓకే అండి, అది వచ్చేసి ఒక ఇన్ఫ్రా ఫండ్. ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఆ ప్రాఫిట్స్ వచ్చేసి అట్లే ఉంచేసాను అనమాట. 9.4K ప్రాఫిట్ రీసెంట్ గా మార్కెట్ కరెక్ట్ కావడం వల్ల అది ఒక 2000 వెళ్ళిపోయింది ప్రాఫిట్ అనేది. నార్మల్ గా నేను ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తానంటే ఒక 45,000 నుంచి చేస్తాను. ఇది మ్యూచువల్ ఫండ్ అనమాట, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లో. ఓకే, ఈ ప్రాఫిట్ అనేది ఒక దాంతో అనమాట, ఇన్ఫ్రా ఫండ్ లో ఒకటి. ఆల్రెడీ ఇంకా కొన్ని పొజిషన్స్ నేను హోల్డ్ చేస్తున్నాను. ఆ పొజిషన్స్ ఏంటంటే ఎస్బీఐ టెక్నాలజీ ఫండ్. ఓకే, వెరీ గుడ్. యెస్టర్డే ఓన్లీ ఐ గెట్ ద అవరేజ్, దట్స్ వాట్ ఇట్ బికేమ్ లైక్ 15%. ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఓకే, దిస్ ఇస్ అనదర్ స్క్రీన్. ఓకే, ఇట్ వాస్ 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. వన్స్ అగైన్ ఐ మేడ్ 25 మోర్. Okay, that's what it became like, 15%. I got the 30% in mutual fund. Okay, Andy. Okay. As per our discussion 2 days ago, right? Right, for the IT sector and real exactly. So, Madhu garu, so you agree last 20 years, ante nen mee opinion aa roju adigano ledha naaku gurtuledu. So, what is your opinion last 20 years lo Nifty IT, sorry, IT sector manchi returns ichinda? What is your take on that? Hello? Hello? ఓకే మధు గారు, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మధు గారు, ఇప్పుడు ఓకే సార్. ఓకే, సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. లాస్ట్ 20 ఇయర్స్ లో ఐటీ సెక్టర్ ఏమి రిటర్న్స్ ఇవ్వలేదని మనం ఆ అనాలిసిస్ లో చూసాము. వాట్ డు యూ థింక్ అబౌట్ ఇట్? లాస్ట్ 20 ఇయర్స్ లో అంటే లాస్ట్ 1 ఇయర్ లో మాత్రం మంచిగానే పర్ఫామ్ చేశాయి కొన్ని కంపెనీలు, సెలెక్టెడ్ కంపెనీలు మాత్రమే పర్ఫామ్ చేశాయి. సో 19 ఇయర్స్ అనుకుందాం, లెట్స్ సే 19 ఇయర్స్, లాస్ట్ 19 ఇయర్స్ లో. Yes sir, అంటే రిటర్న్స్ ఇచ్చాయి కానీ వి డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, అంటే వేరే సెక్టార్స్ తో పోల్చుకుంటే గనక ఐటీ సెక్టర్ అనేది నాట్ దట్ మచ్ పర్ఫార్మ్. ఓకే ఓకే, సో అంటే నేను చూసింది ఏంటంటే నిఫ్టీ బెటర్ గా, నిఫ్టీ స్టాక్స్, నిఫ్టీ 50 బెటర్ రిటర్న్స్ ఇచ్చింది అని. ఇట్స్ నార్మల్. రైట్ అండ్ రైట్ రైట్. Yes. ఓకే మధు గారు, ఓకే అండి, మీ స్క్రీన్ షాట్ ఓపెన్ చేయండి. ఓకే ఓకే, సో దిస్ ఇస్ ఓకే. ఇది వచ్చేసి 25,000 రూపీస్ కు. ఓకే, వితిన్ 2 మంత్స్ లో, నాకు 2 మంత్స్ 60 డేస్ అనుకుంటాను, 60 డేస్ లో నాకు 8,000 రూపీస్ వచ్చింది. అదే నేను స్టాక్ లో 25,000 పెడతాయి గనక దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఐ విల్ గెట్ ద 8,000 రూపీస్. ఓకే మధు గారు, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ రైట్? Yes, yes. సెక్టర్ అనాలిసిస్. Yes. ఓకే అండి, ఓకే ఓకే మధు గారు, ఫైన్ అండి, ఫైన్. మీ వీడియో ఆన్ చేసేయండి, ఇంకేమన్నా ఇఫ్ యు వాంట్ టు షో ఎనీథింగ్ ఎల్స్. ఐ వాంటెడ్ టు షో సమ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్. ఓకే, యాక్చువల్లీ వెన్ ఐ జాయిన్డ్ ఇన్ ద డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు
ఇది ఒక అకౌంట్ అండి, చూడండి ఇక్కడ ఓకే సెవెంటీ అరౌండ్ 75,000 రూపీస్ ప్రాఫిట్ ఓకే మేక్ చేయగలిగాను. నా టోటల్ లాస్ వచ్చేసి చెప్పాను కదా, ఎస్ బ్యాంక్ అండ్ ఓకే ఐడియాలో వచ్చేసి నాకు 2,50,000 రూపీస్ లాస్ ఉండేది. ఓకే, ఆ లాస్ ను వచ్చేసి నేను ఈ విధంగా దీంతో వచ్చేసి ఇప్పుడు 75,000 రూపీస్ చూపించాను ఆల్రెడీ. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 50 అన్నమాట. సో అంటే 2.5 lakh ఐడియాలోను ఆల్మోస్ట్ 2.5 lakh ఎస్ బ్యాంక్ లో దీన్ని కాంపెన్సేట్ చేసి దిస్ ఇస్ యువర్ ప్రాఫిట్. నో, టోటల్ టోటల్ ఆల్ టుగెదర్ ఐ కాంపెన్సేటెడ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్ దేర్ ఇస్ నో గెయిన్ నో లాస్ అన్నమాట. సో ఇప్పటి నుంచి నేను ట్రేడ్ చేసేదంతా, అందుకనే మీకు చెప్పాను కదా ఇంత ముందుగా కూడా నేను ఆప్షన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఏ దాంతో లూజ్ చేసుకున్నానో నా డబ్బులంతా నేను రికవర్ కావాలి. యాక్చువల్ గా ఇది రికవరీ కాదు, ఎందుకంటే మనం 50% లాస్ అయినాం అంటే 300% రికవర్ చేస్తేనే రికవర్ అయినట్టు. ఓకే, బట్ ఐఎమ్ నాట్ లైక్ ఫైనాన్షియల్ యూనో ఎక్స్పర్ట్, అట్లా క్యాల్కులేట్ చేస్తే కనుక ఐ కెనాట్ మేక్ నౌ. ఆఫ్టర్ మేబీ దట్ గోల్ ఇస్ ఆఫ్టర్ 5 years ఐ థింక్. ఫర్ నౌ వాట్ ఎవర్ ద లాసెస్ ఐ హ్యాడ్ ఐ కాంపెన్సేటెడ్. ఓకే, ఫర్ దట్ ఇంట్రెస్ట్ కరెంట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎర్న్ దట్ ఇంట్రెస్ట్. రైట్, అట్ ది సేమ్ టైమ్ సైమల్టేనియస్ గా ఇప్పుడు చూడండి అక్కడ ఒక 75,000 రూపీస్, ఇది ఒక 50,000, అరౌండ్ 40,000, టోటల్ 120 అయింది. ఇలాగ ఇంకా కొన్ని అకౌంట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ లో వచ్చేసి ఒక 40 నుంచి 70,000 వరకు నేను విత్డ్రా చేశాను. ఓకే ఓకే, ఇవి ఓన్లీ ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసిన ఏటీ అన్నమాట. వేరే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నార్మల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్టు ఇవన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి నేనేం చేస్తున్నానంటే నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను లంసమ్ అమౌంట్ అప్పుడప్పుడు యాడ్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే, ఆ లంసమ్ అమౌంట్ నేను ఏంటంటే మార్కెట్ కండిషన్ బట్టి, మార్కెట్ సిచ్యువేషన్ బట్టి, ఆ సెక్టార్ పర్ఫార్మెన్స్ ను బట్టి ఏం చేస్తానంటే ఐ కెన్ పంప్ ద మనీ. ఓకే, సో అలాగా ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అలాగని చెప్పేసి నేను ఏ ఫండ్ అంటే ఆ ఫండ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, అంటే మనం ఏ ఫండ్కు ఏ స్టాక్ అగేనిస్ట్ కాదు మనం మాట్లాడే డిస్కషన్స్ అనేది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అన్నమాట. ఇప్పుడు పాండమిక్ టైమ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఫండ్ వచ్చేసి దానికి బ్యాకప్ ఉండాలి, ప్లస్ వాళ్ళు మనం విత్డ్రా చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇన్వెస్టర్స్ ఉంటే 10,000 మెంబర్స్ లో 5,000 మెంబర్స్ ఎమోషనల్ ఒకేసారి విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తే విల్ దే ఏబుల్ టు అరేంజ్ ద మనీ రైట్ ఓకే అనే దానికోసం అని చెప్పేసి నేను కొన్ని స్టాండర్డ్ ఫండ్స్ లో పెడుతున్నాను. మనం డిస్కషన్ చేశాను మీకు గుర్తుంటే రూల్ 72 ప్రకారం ఏంటంటే 18% రిటర్న్ ఇస్తే ఎవ్రీ 4 years కు మన పోర్ట్ఫోలియో అనేది డబుల్ అవుతుంది. డబుల్ అవుతుంది, రైట్ అండి. ఐ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఐ డోంట్ వాంట్ 100% రిటర్న్స్. ఐ వాంట్ కన్సిస్టెన్సీ ఇస్ ద మ్యాటర్. ఓకే, రైట్, స్టెబిలిటీ ఇస్ ద మ్యాటర్. 1 year 100% ఇచ్చి మిగిలిన 5 ఏళ్ళు వచ్చేసి ఏమి ఇవ్వకుండా ఉండే ఫండ్ మనకు అవసరం లేదన్నమాట. రైట్, సో దిస్ ఇస్ ఆన్ అంటే ఫండమెంటల్ గా బట్ నాట్ టెక్నికల్, రైట్? Yes. టెక్నికల్ యూజ్ చేసి నేను అడిషనల్ గా యాడ్ చేస్తాను ఎప్పుడన్నా మనకు ఆ సెక్టార్. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ లో యాక్చువల్ గా నా ఎస్ఐపి అనేది 6,000 పెట్టేవాడిని. ఓకే, రీసెంట్ గా స్మాల్ క్యాప్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఐ పంప్ లైక్ 25,000 మాక్సిమం, అప్ టు 25,000 వెన్ ఎవర్ ఇట్ ఈస్ బికమింగ్ స్లో ఆర్ సంథింగ్, రైట్? స్టేబుల్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ క్యాన్సల్ 2 SIPs. ఓకే ఓకే, మధు గారు మీ బ్యాక్ టు ఫేస్ టు ఫేస్ వచ్చేయండి ఒకసారి, ఫైనల్ వి విల్ ర్యాప్ అప్ ద షో వెరీ సూన్. ఓకే మధు గారు, ఫైనల్ క్వశ్చన్స్ అండి. మీ వెబ్సైట్ నేను ఏమంటారు డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, నేను అందరికి సజెస్ట్ చేస్తాను మధు గారు వెబ్సైట్ వెళ్ళి చూడండి. లాట్ ఆఫ్ థింగ్స్ మనకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్, లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ దేర్. ఓకే, అండ్ మధు గారు నేను ఒక ఫైనల్ 1 or 2 questions అడుగుతాను.
ఇప్పుడు నేను మన టెక్నికల్ అనాలిసిస్ కోర్సు స్టార్ట్ చేసే ముందు కానివ్వండి, మేబీ వర్క్ షాప్స్ కానివ్వండి, సార్ మీరు 15,000 ఫీజ్ చార్జ్ చేస్తున్నారు, సమ్ అమౌంట్ బయట 2,000-3,000 చార్జ్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. సో అది దాని మీద నేను మీ నుంచి ఒపీనియన్, ఫ్రాంక్లీ ఒపీనియన్, ఫ్రాంక్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాను డెఫినెట్లీ. ఇంకొకటి ఫ్రాంక్ ఒపీనియన్, మనం ఫ్రాంక్ గా లేకపోతే ఎవరికి ఉపయోగపడవు, మీకు తెలుసు ఆ విషయం. ఇంకొకటి ఇప్పుడు ఇలా, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మన టీం ఎప్పుడు కూడా లెస్ దాన్ 20, నియర్ టు 20-25 మెంబర్స్ అది మనకి చాలు. అటు ఈ ప్రైసింగ్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది 3,000-4,000 అని కోర్సెస్ జాయిన్ అవుతున్నారు, బట్ అగైన్ మరలా మరలా జీవితాంతం వాళ్ళు కోర్సెస్ చేస్తున్నారు అనేది నేను మీ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్నాను. సో వాట్ డూ యూ సే, మనకి మన కోర్సు ఎక్స్పెన్సివా లేకపోతే ఇంకోట అనేది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. కొన్ని విషయాలు మనం మనీతో కొలవలేం సార్. ఓకే, మనీ అనేది జస్ట్ ఏంటంటే మనం స్పెండ్ చేసేదానికి, మనం కష్టపడ్డ దానికి జస్ట్ ఒక కాంపెన్సేషన్ గా ఇస్తాము, కానీ అది వచ్చేసి 100% కాంపెన్సేషన్ అనేది కాదు నాకు తెలిసి. సో నేను ఎప్పుడు అయినా కానీ మనీని కోర్సును ఎడ్యుకేషన్ను లింక్ పెట్టదలుచుకోలేదు. ఇంకోటి ఫస్ట్ లోనే నేను చెప్పాను అనమాట, క్వాలిటీ డజంట్ కమ్ ఫర్ ద చీప్, రైట్? ఓకే, ఇప్పుడు 10 కోర్సులు నేను వచ్చేసి 2,000 చేసి 10 స్ట్రాటజీస్ నేర్చుకోవడం వేరు, ఒకే దగ్గర ఇన్ అండ్ అవుట్ నేర్చుకోవడము వేరనమాట. ఓకే, మిగిలిన కోర్సుల గురించి నాకు వాటి ప్రైసింగ్ గురించి తెలియదు, కానీ ఏ పర్సన్ 45 డేస్ ఓకే 2 అవర్స్ పర్ డేకి డెడికేటెడ్గా చేస్తూ, వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ, ఎనీ టైం అప్ టు 11 o'clock ఇన్ ద నైట్, మార్నింగ్ వచ్చేసి 6 నుంచి ఈవినింగ్ వచ్చేసి 11:30 వరకు ఓకే డెడికేటెడ్గా పనిచేయాలి, డెడికేటెడ్గా ఆన్సర్లు ఇవ్వాలి, డెడికేటెడ్గా క్వశ్చన్స్కు క్లారిఫై చేయాలి అనే పర్సన్కు 15,000 అనేది డజంట్ మ్యాటర్ సార్. ఎందుకంటే ఇక్కడ నాకు 15,000 అనేది కనిపించట్లేదు, ద మోటివ్ కనిపిస్తుంది అనమాట. మోటివ్ ఏంటంటే నేను ఇలాగా ప్రాపర్గా ట్రై చేయాలి, ప్రాపర్గా పీపుల్ను బయటికి పంపించాలి అనే మోటివ్ మీలో ఉంది అనేది మాత్రమే నేను చూస్తున్నాను. ఓకే, మనీ డజంట్ మ్యాటర్ అనమాట. మనీ ఏంటి సార్, మీరు మీకు గుర్తుంటే కనుక మనం స్టడీ చేసిన దాంట్లో కేర్ రేటింగ్ ఒకటి స్టడీ చేసాము, వితిన్ 3 డేస్లో 10,000 రూపీస్ వచ్చింది నాకు. ఓకే, మీకు స్క్రీన్ షాట్ పెట్టాను, ట్రైనింగ్ అయిపోయేలోపు ఒక స్టాక్ ఇచ్చారు, ఫీజు నేను తీసుకున్నాను దాని నుంచి. ఓకే, మై ఫీజ్ ఇస్ కాంపెన్సేటెడ్ ఇన్ సింగిల్ స్టాక్ అని చెప్పేసి మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను మీకు గుర్తుంటే కనుక. సో ఇప్పుడు మనము, ఐ హర్డ్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ ద పీపుల్, సమ్ ఆఫ్ ద యూనో కోర్సెస్ లో ఏమని చెప్తారంటే, కొన్ని బిలియన్ రూపీస్ మార్కెట్లోకి ఓకే నిన్ను నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే కనుక నువ్వు ఇచ్చే 10,000 అనేది నాకు మ్యాటర్ కాదు అని చెప్తారంట. ఓకే అని ఫస్ట్లో చాలా హైఫైగా చెప్తారనమాట, లాస్ట్ క్యాండిల్ స్టిక్ కూడా నేర్పించారంట. ఓకే, ఇది నా విషయం కాదు, నాకు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా మంది నన్ను కాంటాక్ట్ అవుతుంటారు, పర్సనల్గా మాట్లాడుతుంటాను కొన్ని విషయాలు, ఏది రైట్ ఏది రాంగ్, బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా వాళ్ళకు కొన్నిసార్లు నేను గైడ్ చేస్తాను. ఓకే, రైట్ అండ్ ఇవన్నీ ఉంటాయి, ఎక్కడ ఇది ఉండదు. నా స్టూడెంట్స్ లో బెస్ట్ స్టూడెంట్స్ ని నేను న్యూ స్టూడెంట్స్ కి ఒక హెల్పింగ్ కానివ్వండి, ఎక్కడ నేను ఇది చూడలేదు. మీలా బీరు, సునీల్, వాసు, ఇలాగా ఆనంద్ ఎంత కష్టపడ్డారు మన స్టూడెంట్స్ ని ట్రాక్ లో తీసుకురావటానికి. మధు గారు, నాకు ఒక, నేను మిమ్మల్ని జెన్యున్ గా అడుగుతున్నానండి, అగైన్ జెన్యున్ ఆన్సర్ ఇవ్వండి, మన స్టూడెంట్స్ ఈ మార్కెట్ అనే సముద్రంలో సక్సెస్ఫుల్ అవ్వగలరా బై అవర్ మెథడ్స్, బై అవర్ స్ట్రాటజీస్, బై అవర్ ప్రాసెస్? సి, ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఓకే, ఐఎమ్ విజిబుల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. నేను అయ్యానంటే కనుక నా డెడికేషన్, ఓకే నా డెడికేషన్తో మీరు చెప్పినట్టు నేను ప్రాక్టీస్ చేశాను, దానికి కొన్ని అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ నా ఎమోషన్కు తగ్గట్టు, ఓకే నా టెక్నాలజీకి తగ్గట్టు, నా సిస్టానికి తగ్గట్టు నేను మార్చుకున్నాను. ఓకే,
ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, బీయింగ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్, ఒక ఒక 8 మంత్స్ లో, ఓకే 8 మంత్స్ కాదండి, 1 మంత్ బ్యాకే నేను నా లాసెస్ అన్ని కాంపెన్సేట్ చేశాను అని చెప్పాను అనమాట. ఓకే విత్ ఇన్ 7 మంత్స్ లో 2.5 లాక్ లాస్ను కంపెన్సేట్ చేశాను అంటే కనుక అదే డెడికేషన్తో ఇంకొకరు పనిచేసినా కానీ వాళ్ళకు 2.5 లాక్ అనేది ప్రాఫిటే. ఓకే అలాగనే చైతూర్ తీసుకుంటే కనుక మీరు, ఆయన చైతన్య గారు వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఇప్పటికి మేబీ 2 ఇయర్స్, ఓకే థర్డ్ అంటే నాది 4th, మాక్సిమం అంటే మాకన్నా 3 నెలలు ముందు. ఓకే మేడ్ 10 crore rupees ఇన్ ద మార్కెట్. ఓకే ఈజ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఓకే నేను మీకు గుర్తుంటే టిప్స్ ఇండియా గురించి ఒక రోజు చెప్తుంటే గనక, టిప్స్ ఇండియా గురించి ఒకటి, వీనస్ రెమెడీస్ గురించి. ఓకే సునీల్ ఏమన్నారంటే వీనస్ రెమెడీస్ అనేది నేను వచ్చేసి 84 దగ్గర తీసుకున్నాను అన్నాడు. ఓకే నేను తీసుకున్నప్పుడు 290 రూపీస్, టుడే ఇట్ ఈస్ 600 రూపీస్, నో టైం 600 రూపీస్. అప్పటికి బీయింగ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, ఓవర్ బాట్ జోను. ఈ విధంగా అనుకుంటారు అనమాట. ఓకే అలాగే మేము అనుకుని ఎక్కడే డ్రాప్ అయిపోయి ఉంటే ఈ రోజుకి వచ్చిన తర్వాత చేతులు పిసుకో సేమ్ గోల్డ్ అయ్యేం చూడండి సార్, 84 దగ్గర. నాకు గుర్తుంది మీరు ఫండమెంటల్ గా కూడా అడిగారు, టెక్నికల్ గా కూడా సార్ ఒకసారి చూడండి టైం తీసుకొని అని అడిగారు. ఐ స్టిల్ రిమెంబర్ అండి. అలాంటి చార్ట్స్ ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి. మీకు ఒక్కసారి స్క్రీన్ కూడా షేర్ చేస్తాను, అలా మీ క్వశ్చన్స్ అడుగుతుండండి, ఓపెన్ చేస్తాను నేను. ఓకే మధు గారు, మీరు ఫస్ట్ కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఇఫ్ ఐ కెన్ డిస్కస్, ఒక చిన్న మాట అన్నారు. సో మనం లాసెస్ ని నేను కాంపెన్సేట్ చేయగలనా అని నన్ను అడిగారు. ఇది లైక్ వోడాఫోన్ నుంచి లేకపోతే ఎస్ బ్యాంక్ నుంచి. సో ఆ రోజు నేను మీకు ఏం ఆన్సర్ చెప్పాను అండ్ అది మనం మీరు నెరవేర్చగలిగారు. చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఇంతకన్నా గొప్ప థింగ్ ఏది లేదు నాకు ఫర్ మీ. సో వాట్ డిడ్ ఐ టోల్డ్ యూ దట్ డే అండ్ అది జరిగిందా అనేది నాకు ఒక జస్ట్ చెప్పండి. జరిగింది సార్, 100% షూర్. ఎప్పటికైనా కానీ నేను ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా చాలా మందికి నేను చెప్పే విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా ఏమని చెప్తానంటే, మీరు మీ డిసిప్లైన్ ముందర ఏ స్ట్రాటజీ వర్క్ కాదు. ఓకే అలాంగ్ విత్ ద డిసిప్లైన్ ఓన్లీ ఎవ్రీ స్ట్రాటజీ విల్ వర్క్. వితౌట్ డిసిప్లైన్తో మీరు ఆ స్ట్రాటజీ వర్క్ కాలేదు, ఈ స్ట్రాటజీ వర్క్ కాలేదంటే వర్క్ కాదు. ఓకే ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ట్రేడింగ్ స్టైల్ అనేది ఉంటుంది, ఆ ట్రేడింగ్ స్టైల్ ప్రకారమే వాళ్ళు ట్రేడ్ చేస్తారు అనేది కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను ఏదో చెప్పానంటే కనుక మళ్ళీ దానికి పోవడము, అక్కడి నుంచి జంప్ కావడం, ఇక్కడి నుంచి జంప్ కాకుండా ప్రతి ఒక్కరికి మనము ఇచ్చే సజెషన్ ఏంటంటే, యూ స్టిక్ ఫర్ వన్ ప్రాసెస్, వన్ సెటప్ ఆల్వేస్ విల్ గివ్ యూ ద రిచ్ రిజల్ట్స్ యాక్చువల్గా అనేది నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. యాక్చువల్గా ఎన్నోసార్లు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వన్ సెటప్ గురించి ఒక ఒక స్క్రీన్ వేస్తుంటారు మీరు. ఓకే చదివి నవ్వుకొని వదిలిపెట్టడం వేరు, చదివి మధు గారు కొంచెం టైం కన్స్ట్రైంట్ మధు గారు లాస్ట్ ఫీల్ చేస్తున్నాను. వన్ థింగ్ అండి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్, ఓకే మీరు చేసేది దాంట్లో ఎప్పుడు కూడా ఐ విల్ బి దేర్ విత్ యూ, అది గుర్తుపెట్టుకోండి. ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ లైక్ ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ 1. స్క్రీన్ కనిపిస్తుందండి. ఎస్ సార్, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఓకే 228 డేస్. ఈ వైరో గ్లోబల్ అనేది 4000 కి వెళ్ళి స్ప్లిట్ అయింది, 1:8 అనుకుంటా, 1:8 1:4 స్ప్లిట్ అయింది. ఇది మనకు 200% ఇచ్చినట్టే. గోల్డ్ అయ్యేం చూడండి, 3x ఇచ్చింది. ఓకే సో మెనీ స్టాక్స్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇవన్నీ మీరు తీసుకున్న పొజిషన్స్? ఎస్. ఏంటంటే నా దగ్గర క్యాపిటల్ లేదు, ఇన్ని రోజులు నేను హోల్డ్ చేయలేదు. ఓకే ఒకవేళ మనము ఫ్యూచర్ లో ఒకవేళ హోల్డ్ చేస్తే ఇలాంటి రిటర్న్స్ వస్తాయా రాదా అనే దానికి నాకు రిఫరెన్స్ ఉండాలని చెప్పేసి నేను ట్రాక్ చేస్తున్నాను. రైట్, సో ఇది ట్రాకింగ్ అండ్ చైతన్య డిడ్ ప్రాక్టికల్, అంతే డిఫరెన్స్ సేమ్. ఎస్
సేమ్ చైత్ర దాంట్లో వచ్చేసి 700% ఉన్నాయి. నా దాంట్లో వచ్చేసి నేను ఒక 2 మంత్స్ లేట్, 3 మంత్స్ లేట్ కాబట్టి నాకు 100, 150% మాత్రమే ఉన్నాయి కొన్ని. రైట్ అండి, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై స్టడీ అండ్ వాట్ ఎవర్ ద టెక్నిక్స్ ఐ లర్న్ ఫ్రమ్ యూ. ఓకే ఓకే మధు గారు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఆల్వేస్ నన్ను కన్సిడర్ చేయండి. ఓకే, వాట్ ఎవర్ అండ్ ఆల్వేస్ నేను ఏదైనా ఇఫ్ ఐ వాంట్ టు ప్లాన్ బిగ్ మీకు తెలుసు ఐ విల్ కన్సల్ట్ యూ. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు డూ బిగ్, ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా కావచ్చు, టుగెదర్ వీ కెన్ డూ వండర్స్. అది నాకు అర్థమైంది మన టీమ్ నుంచి, ఐ హ్యాడ్ అండర్స్టూడ్ దట్. మధు గారు ఫైనల్ గా వాట్ ఈస్ యువర్ 2 పాయింట్స్ ఓకే ఆర్ మెయిన్ థింగ్స్ మీరు రిటైల్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ కి లేకపోతే మన స్టూడెంట్స్ రైట్ సో జూనియర్స్ కి వాట్ ఈస్ యువర్ సజెషన్? నా సజెషన్ ఏంటంటే ఓకే డూ ద సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్ ఓకే చేసిందే చేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ తప్పులు రాసుకుంటూ పోతుంటే గనక ఏదో ఒక రోజు ఆ తప్పులన్నీ వచ్చేసి రెక్టిఫై అయిపోయి 100% వస్తుంది అనమాట. ఓకే, సో నార్మల్గా జనాలు ఏం చెప్తారంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, డే నైట్ పని చేయాలి అని నేను చెప్పాను. ఓకే, చేసే వర్క్ ఏదో హానెస్ట్గా చేసేదాన్ని రిపీటెడ్గా ఒకటే చేస్తే కనుక దాంట్లో ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది అనమాట. సో ఎవ్రీడే ఐ డోంట్ యూనో సజెస్ట్ పీపుల్ టు చేంజ్ ద ఇండికేటర్స్, టు చేంజ్ ద స్ట్రాటజీస్, టు చేంజ్ దిస్ థింగ్. ఓకే, ఐ ఆల్వేస్ సేస్ ఫాలో వన్ ప్రాసెస్, ఎవరైనా రివర్సల్, నీ రిస్క్ ఏంటి, నీ రివార్డ్ ఏంటి, అసలు నీ మైండ్ సెట్ ఏంటి, నీ ఎమోషన్స్ ఏంటి. ఓకే, 1 వీక్ ట్రేడ్ తీసుకో, డైలీ ట్రేడ్ తీసుకున్నప్పుడు నీ ఎమోషన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసుకో, రాసుకో, వాటి మీద పనిచేసి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలుసుకుంటే దట్ ఈస్ ద ప్రాసెస్. మనకే మనం ఒక ప్రాసెస్ బిల్డ్ చేసుకుంటే కనుక ఆ టెక్నికల్ అనాలిసిస్ ఆల్రెడీ దేర్. ఓకే, ఇట్ ఇంజెక్టెడ్ ఇన్ అవర్ మైండ్, దట్ ఈస్ దానికి మళ్ళీ మనము ప్రతిసారి వీడియోలు చూసి చూడడానికి అదేం కామెడీ సినిమా కాదు. ఒకసారి చూసినాము, నేర్చుకున్నాము, యూ హ్యావ్ టు అప్లై ఇన్ ద రియల్ టైమ్ మార్కెట్. ఆ రియల్ టైమ్ మార్కెట్ అప్లై చేస్తే అది ఒక ప్రాసెస్ అనమాట. ఒక ప్రాసెస్ బిల్డ్ చేసుకోవాలి, దాన్నే స్ట్రిక్ట్గా దాన్నే ఫాలో కావాలి. ఫాలో అయితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది నా ఎక్స్పీరియన్స్. నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను, బియాండ్ ద స్కోప్ వెళ్ళాను. అటు నుంచి పోతే కనుక మీ ప్రాసెస్ కూడా నేను ఫాలో కాకుండా ట్రైల్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడ నేను ఏ విధంగా డిసిప్లిన్ లేనప్పుడు ఏ విధంగా నష్టాలు వచ్చాయి, డిసిప్లిన్తో వెళ్ళినప్పుడు ఏ విధంగా నష్టాలను అరికట్టాను, అంత డేటా నా దగ్గర ఉంది అనమాట. ఓకే, ఇంకొక రోజు ఎప్పుడన్నా ఇంకో రోజు కలిసినప్పుడు చెప్తాను నా ట్రేడ్స్ మొత్తం. నో ప్రాబ్లం అండి, డెఫినెట్లీ సెకండ్ టైం ఐ విల్ ప్లాన్. మధు గారు లాస్ట్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ రాఘవేంద్ర టు యూ? వాట్ ఈస్ రాఘవేంద్ర, వాట్ ఈస్ థింక్ ఈక్విటీ టు యూ? సి, దేర్ ఆర్ సో మెనీ మాస్టర్స్, ఐ డెంట్ ఫైండ్ ద ప్రొఫెషనల్ మాస్టర్. ఓకే, ఐ సీ దట్ ప్రొఫెషనలిజం ఇన్ యూ, దట్ ఈస్ వేర్ ఐ లైక్ యూ, దట్స్ ఆల్. సో అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టూడెంట్ ఫర్ మీ, మధు గారు. సో థ్యాంక్ యూ ఫర్ అగ్రీయింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. జై హింద్. థ్యాంక్ యూ సార్.